హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను, ఫస్ట్ టైం నేను సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి, ఆ రెసిపీ నేను చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. మీరు చూసేయచ్చు. అండ్ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతకీ నేను ఏం రెసిపీ చేస్తానో చెప్పలేదు కదండి. క్యాషూ నట్ బటర్, క్యాషూ బటర్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను అరౌండ్ 1 కప్ తీసుకున్నాను. నేనైతే పీసెస్ తీసుకున్నానండి, మీకు కావాలంటే హోల్ క్యాషూస్ కూడా యూస్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇంతకీ నన్ను ఈ క్యాషూతో రెసిపీ చేయమంది ఎవరు అంటే మన సబ్స్క్రైబర్ అగస్త్యరాజుల దీపలక్ష్మి గారు. నేను పేరు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే సారీ అండి. 3 మంత్స్ బ్యాక్ అడిగారు నన్ను, నాకు ఇంత టైం పట్టింది, సారీ అండి, కొంచెం లేట్ అయిపోయింది. బాగానే క్యాషూతో ఏదో ఒక రెసిపీ చూపించమన్నారు కదండి, నేను ఈరోజు క్యాషూ బటర్ చూపిస్తున్నాను, హోమ్మేడ్ క్యాషూ బటరు. నేను అరౌండ్ 1 కప్ ఆఫ్ క్యాషూ నట్ పీసెస్ తీసుకున్నాను. మీ దగ్గర పీసెస్ లేదు అంటే హోల్ క్యాషూ అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది. అంటే డైలీ బ్రెడ్ అట్లా తీసుకునే వాళ్ళకి ఇది కిడ్స్కి కూడా బాగుంటుందండి, స్ప్రెడ్ లాగా యూస్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ క్యాషూ నట్ పీసెస్ యాడ్ చేసుకొని దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ సరిపోతుంది. మనకి క్యాషూ ఫాస్ట్గానే కుక్ అవుతాయి కదా, కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ క్యాషూ బటర్ చేయాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఫుడ్ ప్రాసెసర్ అండి. ఇది దీంట్లో చేస్తే ఏంటంటే చాలా బాగా వస్తుంది. మిక్సీలో చేసుకోవచ్చు కానీ మనకు అంటుకుపోతుందండి. నేనైతే కిచెన్ ఎడిది ఈ ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఈ క్యాషూ నట్ పీసెస్ మన ఫుడ్ ప్రాసెసర్లో వేసుకోవాలి. నాకు ఇండియాలో దొరికిందో దొరుకుతో తెలియదు కానీ మాకైతే ఇక్కడ ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది. ఇప్పుడు వీటిని లిడ్ క్లోజ్ చేసుకొని ఫస్ట్ చాపింగ్ మోడ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి చూసారా పౌడర్ లాగా అవుతుంది. మనం ఇది సింగిల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి. ఇట్లా ఉండలుండలుగా వచ్చేది. ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 పించ్ అండి, అది ఆప్షనల్ సాల్ట్ అనేది. వేసుకోపోయిన బాగుంటుంది. దీన్ని ఫుడ్ ప్రాసెసర్లో బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ చాప్ చేసుకోవాలి, తర్వాత ప్యూరీకి వెళ్ళాలండి. మీకు ఇది కొంచెం 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. ప్యూరీ అన్న తర్వాత చేసుకున్నాక మీకు కొంచెం ఆయిలీగా పేస్ట్ లాగా ఇట్లా ఫామ్ అయ్యిద్ది. బయట మనకి నట్ బటర్స్లో ఆయిల్ అట్లాంటిది యాడ్ చేస్తారండి, అసలు నట్స్లో ఆయిల్ యాడ్ చేయవసరం లేదు. మనకి ఫైనల్గా క్యాషూ నట్ బటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక డ్రై జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 3 to 4 వీక్స్ వరకు బాగుంటుందండి. బయటే పెట్టుకోవచ్చు, మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు రెఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎమ్మి క్యాషూ బటర్ రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, బ్రెడ్ టోస్ట్ చేసుకొని మనం దీనికి అప్లై చేసుకోవాలి. అది కూడా అప్లై కూడా చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. థ్యాంక్ యూ అండి అగస్త్యరాజుల దీపలక్ష్మి గారు, మీకోసమే నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
యమ్మీ క్యాషూ నట్ బటర్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.